హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎవడే నేనుగానే సో మీరందరూ ఎలా ఉన్నారు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడైతే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ గోట్ అన్నమాట విజయ్ దళపతి నటించిన సినిమా అయితే చూడడం అనమాట సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మీతో పాటు షేర్ అనమాట కథ సారవశనం వెళ్ళినట్లయితే స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ బృందంతో పని పనిచేస్తుంటాడు గాంధీ అనమాట విజయ్ కానీ తన ఉద్యోగం గురించి భారీ అను స్నేహకు అసలు చెప్పడం అనమాట తనకు ఒకసారి ఓ మిషన్ కోసం థాయిలాండ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాక మిషన్ వల్ల గాంధీ కుటుంబానికి ఓ ముప్పు అనమాట ఈ క్రమంలోనే తన ఐదేళ్ల కొడుకు జీవన్ను కోల్పోతానమాట ఈ ఘటనతో గాంధీ తీవ్రంగా కుంగిపోతానమాట తన వల్లే కొడుకు కోల్పోవలసి వచ్చిందన్న బాధతో ఉద్యోగం వదిలేస్తారనమాట సో భార్య కూడా అతన్ని దూరం పెడుతుంది అలా పదిహేను ఏళ్ళు గడి అన్నమాట ఓసారి ఓ పని విషయంపై మాస్కోకి వెళ్ళాయి గాంధీ అనూహ్యంగా తన కొడుకు జీవన్ విజయ్ అనమాట ఓ రౌడి బృందం ఉచ్చులో చిక్కుకొని ఉన్న తన బిడ్డను కాపాడి భారత్కు తీసుకొస్తారనమాట కొడుకు రాకతో గాంధీ కుటుంబం మళ్ళీ కలుస్తుంది అనమాట ఇక అంతా బాగుందనుకున్న సమయంలో గాంధీ స్క్వాడ్ టీమ్ బాస్ నజీర్ అనమాట జయరాము ఏం ఎవరో చంపేస్తారని ఆ తర్వాత ఆ టీంలోనే ఒక్కొక్కరిగా వరుసగా హత్యకు గురవుతుంటారు మరి ఈ హత్యలకు కారణం ఎవరు జీవన్కి ఈ హత్యలకు ఉన్న లింక్ ఏంటి తన తండ్రిని చంపాలని ఎందుకు ప పగబడతాడు జీవన్కి పెంచి పెద్ద చేసిన మెనన్ మోహన్కు గాంధీకి ఉన్న విరోధం ఏంటి అన్నది అనమాట దేశ రక్షణ కోసం ఎంతైనా తెగించే ఓ ఏజెంట్ కాదు ఇది అనమాట అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్తో తన కొడుకుని కోల్పోవలసి రావడం కట్ చేస్తే ఆ కొడుకు పది నెలల తర్వాత తన పాలిటి యముడుల మారి దేశానికి పెను సమస్యలు మారడం ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఓ ఆ తండ్రి ఏం చేశారన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథవస నిజానికి ఇది గోట్ మూవీ స్టోరీలో పెద్ద కొత్త ధనమేమీ లేకున్నా స్క్రీన్లపై వెంకట్ ప్రభు తిరగించిన సినిమా కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకులు కనిపిస్తుంది కానీ ఏజెంట్ సినిమాలు కనిపించే ట్విస్టులు మలుపులు మెరుపులు ఏ ఒకటి కథనంలో కనిపించదు అన్న కనీసం హీరో చేసే ఆపరేషన్స్లో థ్రిల్స్ లేదు పైగా విరామం వరకు కథంతా సాగతీత్త వ్యవహారమే హీరోకి విజయ్ తనకి తన తనయుడు అక్కడి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది అనమాట ఈ క్రమంలో తనయుడిని కాపాడుకోవడం కోసం మాస్కోలోని విలన్ గ్యాంగ్తో గాంధీ చేసే చేంజింగ్ యాక్షన్ సీన్స్ అలరిస్తాయన్నమాట విరా విరామానికి ముందు జీవన పాత్రతో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ఆసక్తి ఆసక్తిస్తుంది అనమాట దానికి ముందు తండ్రి కొడుకుల మధ్య మెట్రోలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అనమాట విరామానికి ముందు అనమాట జీవన విలన్కి అని రివీల్ అయిపోవడంతో ద్వితీయార్థం తండ్రి కొడుకుల మధ్య పోరు ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులు మొదలవుతుంది దానికి తగ్గట్టుకొని ద్వితీయార్థం ఆరంభం గాంధీకి జీవనకు మధ్య నడిచే మైండ్ గేమ్ కాసేపు ఆసక్తి రేపుతుందన్నమాట అయితే తండ్రిపై పగ పెంచుకోవడానికి జీవనికి ఉన్న కారణాన్ని ప్రభావవంతంగా చూపించలేదు ఇక మధ్యలో మినాక్షి తన లవ్ ట్రాక్ అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు ఎగుబోబి కామెడీ ట్రాక్ అన్ని సహనానికి పరీక్ష చివరిలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ దానితో ముడిపడి సాగే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపుతాయన్నమాట ఈ చిత్రంలో అయితే విజయ్ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఇది విజయ్ లోని హీరోయిజన్ని కాదు విలనిజన్ కూడా రుచి చూపించారన్నమాట తండ్రి కోరికలు విజయ్ ద్వీపాత్రయ్య అనేది అంటే అకట్టుకుంటుంది ఆయన ఆయన నుంచి అభిమానులు కోరుకునే మాస్ మెటీరియల్ అనమాట మంచ్ పంచ్ డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని కొన్నిలో కనిపిస్తాయి అన్నమాట ముఖ్యంగా ఆరంభంలో అయిన కెప్టెన్ విజయ్ కాంత్ లుక్లో ఎంట్రీ ఇచ్చిన తీరు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అన్నమాట అయితే విజయ్ యంగ్ లుక్ కోసం అలరిస్తుంది అయితే విజయ్ దర్శకుడు వాటిని టెక్నాలజీ కొన్ని చోట్ల తేడా కొట్టింది మొత్తం సినిమా అంతా మాత్రం మామూలుగా నడుస్తుంది అంటే మరింత ఎక్స్పెక్టేషన్ చేసుకొని మీరు వెళ్ళి చూసినంత అయితే ఉన్నదనిపిస్తుంది కానీ ఒకటేటంటి విజయ్ని మనం ఏ యాంగిల్లో చూడాలనుకుంటున్నామో ఏ యాక్టివిటీలో చూడాలనుకుంటున్నామో ఏ డైరెక్షన్లో తీయాలనుకుంటున్నాం ఎందుకంటే విలనిజంలో కూడా హీరో అనేది మన విజయ్ అయితే దుమ్ము లేపారని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా ఈ విజయ్ మాసులకు మనం అయితే ఖచ్చితంగా అయితే కంపేర్ చేయాలన్నమాట విజయ్ యాటిట్యూడ్కే సినిమా అయితే తగ్గట్టుగా ఉంది సినిమా అయితే నాకే నచ్చింది మీకు ఎలాగో నచ్చిందని కింద కామెంట్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ ఆల్ జై హింద్ జై హింద్ జై